ఇటీవలే శివంబజ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన మొద్దుగుమ్మ దిగంగన సూర్యవంశీ అశ్విని బాబు సరసన హీరోయిన్ గా నటించింది మొద్దుగుమ్మ. ఆగస్టు 1న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అప్సర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మహేశ్వరరెడ్డి నిర్మించారు. అయితే ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ సింగర్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా దిగంగన సూర్యవంశీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఆమెపై నమోదైన ఒక కేసును కోర్టు కొట్టివేసింది. గతంలో ఆమెపై దర్శక నిర్మాత అయిన మనీష్ హరిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై నిర్మాత చేసిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా దిగంగన ముంబై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఏడాది జూన్లో హెచ్ఎం ఫిలిమ్స్ మనీష్ ప్రొడక్షన్ హౌస్ మేకర్స్ దిగంగన మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షో స్టాపర్ వెబ్ సిరీస్కు వ్యాఖ్యాతలుగా నటుడు అక్షయ్ కుమార్ను తీసుకొస్తానని తర్వాత డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లతో పరిచయాలు ఉన్నాయని చెప్పిందని మనీష్ హరిశంకర్ ఆరోపించారు. అంతేకాకుండా హరిశంకర్ను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారని ఆమెపై ఆరోపణలు చేశారు. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ దిగంగన సూర్యవంశీ నిర్మాత మనీష్ హరిశంకర్కు పరువు నష్టం నోటీసులు పంపారు. అతను తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ పోలీసులకు వివరించింది. కాగా షో స్టాపర్ అనే వెబ్ సిరీస్లో జీనత్ అమన్, జరీనా వహాబ్, శ్వేతా తివారీ, సౌరభ్ రాజ్, జైన్ లాంటి బాలీవుడ్ తారాలు నటించారు. అయితే ఈ సిరీస్ వివాదంలో చిక్కుకుంది. చాలామంది నటీనటులతో పాటు సిబ్బంది పారితోషికం చెల్లించలేదని నిర్మాతపై ఫిర్యాదు చేశారు.